స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఇప్పటికే అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉండి సిఐడి కస్టడీ విచారణను ఎదుర్కొంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ కష్టాలు అలా కొనసాగుతూ ఉండగానే తనకు టైం ఏమంత బాగున్నట్లేదు. మళ్ళీ హైకోర్టులో కొన్ని కీలకమైన కేసులు ఇంతకుముందు జడ్జి గారు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారికి ఏవైతే కాసింత ఫేవర్గా తీర్పులు వచ్చాయో ఆ తీర్పును మళ్ళీ పునఃసమీక్షించి విచారణ టేకప్ చేస్తూ ఉండడం చంద్రబాబు నాయుడు గారి బ్యాడ్ టైంను సూచిస్తూ ఉన్నాయి. అయితే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలలో ఏవైనా అక్రమాలు జరిగి ఉంటే అండ్ ఆ నిర్ణయాల మీద చర్చించి సమీక్షించడం కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసుకుంటూ జీవో నంబర్ 1411 రిలీజ్ చేశారు. అండ్ అందులో ఏవైనా అక్రమాలు జరిగింటే విచారించడం కోసం ఒక సిట్టును కూడా ఏర్పాటు చేశారు. ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసుకుంటూ జీవో ఇచ్చారు. అందులో అక్రమాలు విచారించడానికి సిట్ను ఏర్పాటు చేసుకుంటూ మరో జీవో 2 జీవోలు ఇచ్చారు. ప్రధానంగా ఏపీ ఫైబర్ గ్రిడ్కి సంబంధించి, అమరావతిలో భూ అక్రమాలకు సంబంధించి, టిట్కో ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలకు సంబంధించి వీటి మీద. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు వర్లరామయ్య గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ 2 జీవోలను అప్పుడు హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే అప్పటి హైకోర్టు గౌరవ న్యాయమూర్తి సోమయాజులు గారు వీటిని విచారించి కొట్టేశారు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను కొనసాగించాల్సిందే అని. ఈ క్రమంలో కేంద్రాన్ని, ఈడీని ప్రతివాదులుగా చేర్చి వాళ్ళ వాదన వినండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు అప్పీల్ చేసినా కూడా న్యాయమూర్తి గారు పరిగణలోకి తీసుకోలేదు. అండ్ ఇప్పుడు ప్రాథమిక దశలోనే ఉన్నాయి ఇవన్నీ, ఇప్పటికిప్పుడు మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు న్యాయమూర్తి గారు పరిగణలోకి తీసుకోకుండా వాటిని కొట్టేశారు. అంతేకాదు ఇప్పుడు వర్లరామయ్యకు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి జీవోలతో సంబంధమే లేదు, వాళ్ళేమీ జీవోల ద్వారా బాధితులు కాదు అని చెప్పినా కూడా వాటిని పరిగణలోకి తీసుకోకుండా అప్పుడు న్యాయమూర్తి గారు కొట్టేశారు. తర్వాత సర్కార్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది దీని మీద. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టు న్యాయమూర్తి ఆ విధమైన తీర్పు ఇచ్చి ఉండాల్సింది కాదు, ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్రమాలు జరిగింటే విచారణ చెయ్యొచ్చు, కాబట్టి ఈ పిటిషన్ని హైకోర్టు మళ్ళీ విచారించాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతం హైకోర్టు మళ్ళీ టేకప్ చేసింది. గణమనేని రామకృష్ణ ప్రసాద్ జడ్జి గారు తన బెంచ్ ముందు ఇవి విచారణకు వచ్చాయి. సో తాను సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం, ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చుకుంటూ వాదనలు వింటూ ఉన్నారు. ఈ కేసులో ఉన్న వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ కేసు స్టార్ట్ అయింది. ఈ జీవోల మీద కనుక ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోతే, ఇంతకుముందు మంత్రివర్గ ఉపసంఘం ఏవైతే దీని మీద విచారణ చేశారు అంటే సమీక్షించి దీన్ని అధ్యయనం చేశారు, ఏ అంశాలు అయితే వాళ్ళు తేల్చారు దాని మీద విచారణ చేయడం కోసం మళ్ళీ సిట్ రెడీగా ఉంది. సో మరి ఈసారి ఇంకా ఏమేమి కేసులు బయటకు వస్తాయో ఏమో తెలియదు, చూడాలి ఇప్పుడు హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఈ జీవోలను కొట్టేస్తే ఆ తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టి మళ్ళీ టేకప్ చేయమనింది. సో చంద్రబాబు నాయుడు గారికి అన్ని వైపుల నుంచి కనుక బ్యాడ్ డేసే నడుస్తూ ఉన్నాయి. మరి నెక్స్ట్ కేసు ఏంటో, నెక్స్ట్ ఏ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందో, న్యాయస్థానాలకు సంబంధించి, కేసులకు సంబంధించి బాబు గారికి వాళ్ళ టీంకి అయితే దినదిన గండంలాగే ఉంది ప్రస్తుతానికి.